నమస్తే ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. వలస కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలుగా ఆదుకుంటామని సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. వేములవాడకు వచ్చిన బీహార్ వలస కార్మికులకు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అభియమిచ్చారు. చొప్పదండి నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు ఏ ఒక్క కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని, ప్రజలందరూ లాక్డౌన్ ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ అన్నారు. లాక్డౌన్ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభమయ్యే వరకు వలస కూలీలకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని ఎల్లారెడ్డిపేట గ్రామ సర్పంచ్ నేవూరి వెంకట్రెడ్డి అన్నారు.